బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయనకు మాత్రం గత కొంతకాలంగా హిట్ అనేది పడటం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన 10కి పైగా సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. దీనిపై అక్షయ్ తన లేటెస్ట్ సినిమా ఖేల్ ఖేల్ మే ప్రమోషన్స్ లో స్పందించారు. హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే నా కట్టే కాలే వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ, పరాజయాలపై నేను ఎక్కువగా ఆలోచించను. నా 4-5 సినిమాలు వర్కౌట్ కాలేదు నిజమే. ఈ టైంలో నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. ఆ మెసేజ్లు చూసినప్పుడు ఎందుకు అవన్నీ సంస్మరణ సందేశాలుగా తోచాయి. అలాంటి వారందరికీ నేను చెప్పేది ఒక్కటే, నేనేం చనిపోలేదు. ఒక జర్నలిస్ట్ చింతించకండి, మీరు తిరిగి వస్తారు అని చెప్పి రాశాడు. అతను ఎందుకలా రాశాడో నాకు అర్థం కాలేదు. నేను అతనిని పిలిచి ఎందుకలా రాశావని అడిగాను. తిరిగి రావటం అంటే ఏమిటి, నేను ఎక్కడికి వెళ్లాను, ఇక్కడే ఉన్నానుగా అని అడిగాను. సో ఎవరు ఏమన్నా పట్టించుకోను, నేను పని చేస్తూనే ఉంటాను. ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేసి పనికి బయలుదేరి ఇంటికి తిరిగి వస్తాను. డబ్బు సంపాదించడానికి కష్టపడతాను, కానీ ఎవరిని నేను సహాయం అడగను. నన్ను కాల్చివేసే వరకు నేను పని చేస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చారు అక్షయ్ కుమార్. ఖేల్ ఖేల్ మే చిత్ర విషయానికి వస్తే, అక్షయ్ కుమార్, తాప్సీ, వాణి కపూర్, అమ్కి విర్క్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైస్వాల్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకుడు. ఈ చిత్రం 2016 ఇటాలియన్ కామెడీ థ్రిల్లర్ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం టాప్ లో ట్రెండ్ అవుతోంది.